బజ్జిమిర్చి గిరిజిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విశాఖలోని చిన్నలబడు సచివాలయం నుండి అరకు వ్యాలీ మండల కేంద్రం వరకు నాలుగు కిలోమీటర్ల వరకు రైతులు పాదయాత్ర నిర్వహించి మానవహారం నిర్వహించారు సిపిఎం మండల నాయకులు పి బాలదేవ్ మాట్లాడుతూ చిన్నలబడు పంచాయతీ తురాయిగూడ కరాయిగూడ పక్కనకుడి దొరవలస చిన్నలబడు హట్టగూడ మంజుగూడ కోకుడి కోకడివలస పలు గ్రామాల్లో మూడు వందల ఇరవై మంది గిరిజన రైతులు నాలుగు వందల ఎకరాల్లో బజ్జిమిర్చి సాగు చేసి లాక్డౌన్ కారణంగా సుమారు నాలుగు కోట్ల రూపాయలు నష్టపోయారని వారికి పదివేలు చొప్పున నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ చెప్పిన ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్న ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు స్థానిక రైతులకు హామీ అమలు చేయాలని లేని పక్షంలో రైతులతో మరో పోరాటానికి సమాయత్తమవుతామని అవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు